మరోవైపు నాటో దళాల మోహరింపు కూడా కొనసాగుతుంది. యుక్రెయిన్ సరిహద్దులకు పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలిస్తోంది అమెరికా. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులతో తాము సైతం రెడీ అంటోంది జర్మనీ. ఇజ్రాయెల్లో ఉగ్రదాడిని తిప్పికొట్టాయి బలగాలు. నబ్లూస్లోని ముగ్గురు మిలిటెంట్లను ఇజ్రాయెల్ ఫోర్సెస్ కాల్చి చంపేశాయి. కాల్పుల మొత్తతో నబ్లూస్ సిటీ దద్దరిల్లంతటి జనం హడలిపోయారు. కోవిడ్ ఆంక్షలతో న్యూజిలాండ్లో తిరుగుబాటు మొదలైంది. ఇన్నాళ్లు కరోనా రూల్స్ ని భరించిన ప్రజలు ఇక తమ వల్ల కాదు బాబో అంటూ రోడ్లపైకి వచ్చారు. ఆంక్షలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు చేపడుతున్నారు. మడగాస్కర్లో సైక్లోన్ అలకల్లోలం సృష్టిస్తోంది. తుపాను దెబ్బకు పట్టణాలు సైతం నీట మునిగాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.